రొయ్యలకు గిట్టుబాటు ధర కల్పించాలని, చెరువులకు విద్యుత్ సబ్సిడీ ఇవ్వాలని కోరుతూ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆక్వా రైతులు ర్యాలీ నిర్వహించారు. గడియార స్తంభం సెంటర్ నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు రైతులతో జనసేన నాయకులు కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. అమలాపురం పార్లమెంట్ పరిధిలోని జనసేన నాయకులు కార్యకర్తలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. రొయ్యల రైతులకు విద్యుత్ సబ్సిడీతో పాటు గిట్టుబాటు ధర కల్పించాలని, రొయ్యల మేత ధరలు తగ్గించడంతో పాటు ఆక్వా రైతుల సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. చాలా రైతులకు అన్యాయం జరుగుతుంది. అడుగడుగున ఎక్స్పోర్టర్స్ ఎక్స్పోర్ట్ లేదు అని ఒకే ఒక షాక్ చూపించి రైతులు మెడల ఉంచి రైతులకు అన్యాయం చేసి తక్కువ రేటు పంట ఉన్నారు ఆక్వా రైతుల్ని కాపాడాలని జనసేన పార్టీ వేళ కార్యక్రమం తీసుకుంది. దీన్ని కొనసాగిస్తాం. ఇది ఆరంభం మాత్రమే. ఖచ్చితంగా ఆక్వా రైతులకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగే వరకు కూడా జనసేన పార్టీ పోరాడుతుంది. ఈరోజు మరి ఇక్కడికి వచ్చేసిన మీడియా సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. పరిస్థితి ఇది. మొన్నటి వరకు కొబ్బరికాయ అలాగే ఉరి, ఇప్పుడు ఆక్వా పరిశ్రమ. మరి భారతదేశంలోనే మరి ఆంధ్రప్రదేశ్లో తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యధికంగా మరి విదేశీ మారక ద్రవ్యం ద్వారా మరి ఎంతో ఆర్థికంగా మన ఈ దేశం ఈ రాష్ట్రం ముఖ్యంగా అగ్రస్థానంలో ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఇవాళ ఆక్వా రైతుల్ని ఎన్ను విరిచే పరిస్థితి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇవాళ చేస్తూ ఉన్నాడు. ఇవాళ రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు కూడా సర్వనాశనమైనవి. ఈ ఆక్వా రైతులు కూడా సర్వనాశనం చేశాడు. కరెంటు బిల్లులు కానీ, నాణ్యమైన సీడ్ ఇవ్వడం కానీ, అలాగే కోల్డ్ స్టోరేజ్ చాలా దురదృష్టం అనమాట. ఇంత వ్యవస్థ ఉన్నా కూడా ఒక కోల్డ్ స్టోరేజ్ లేదు. ఎందుకంటే వేళ అమ్ము వేళ పట్టుకున్న రైతు వేళ అమ్మేసుకోవాలి లాభమైన నష్టమైన. ఇలాంటి తరుణంలో మరి ఇలా అన్ని డిపార్ట్మెంట్లని అన్ని వ్యవస్థల్ని పూర్తి స్థాయిలో నష్టపరిచిన ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈవేళ ఆక్వా రైతులు కూడా సర్వనాశనం చేసింది. రేపు రాబోయే రోజుల్లో కూడా వీళ్ళు కూడా కాపాడే ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పడానికి ఎంతమంది సందేహం లేదు. జనసేన పార్టీ రేపు రాబోయే రోజుల్లో రైతులకి ఈవేళ ఇక్కడ వచ్చిన రైతులందరికీ కూడా జనసేన పార్టీ అధ్యక్షుడు ఇచ్చిన పిలుపు, అలాగే జనసేన పార్టీ పిలుపునిచ్చిన దాని మీద ఆ నమ్మకంతో వచ్చిన ఈ రైతులందరికీ కూడా జనసేన పార్టీ ఇప్పుడు అండగా ఉంటుంది. పూర్తి స్థాయిలో రైతులకు అండగా ఉంటామని చెప్తూ సెలవు తీసుకుంటూ జై జనసేన, జై జై జనసేన.